హిందూ మతం అంటే ఒకటే మతం, మాదంతా ఒకటే కల్చర్ అని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ఒక సోషల్ మీడియా కాదు, మీడియా సోషల్ మీడియా అన్ని రంగాల్లో జరుగుతున్న నేపథ్యంలో హిందూ మతంలో బహుళత్వం ఉంది అని మీరు అంటున్నారు. ఎట్లా 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 చెప్తారు దాన్ని? మా సంస్థ పేరే హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. బహుళత్వము సమానత్వాన్ని కోసం హిందువులు, దాన్ని కోరుకునే వాళ్ళు, లేకపోతే అది ఉందని చెప్పేవాళ్ళు హిందువులు. ఫ్లూరాలిటీ లేదనే వాళ్ళు హిందువులు కాదా? అంటే ఈ హిందువులు, మేము అటువంటి హిందువులు, వాళ్ళు హిందువులు కాదు, నేను చెప్పేది కాదు. సమానత్వాన్ని బహుళత్వం ఉందని దాని గురించి నిలబడేటువంటి హిందువులు, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, వాళ్ళు హిందువులు కాదండి. ఈ హిందువులు, ఈ సంస్థలో ఉన్న వాళ్ళు దాన్ని అలాగే బహుళత్వం ఉంది, సమానత్వం ఉంది అని చెప్తున్నటువంటి హిందువులు. అంటే మీరు ఎప్పటి నుంచి దాన్ని అంటున్నారు? ఎప్పటి నుంచి హిందువుల్లో ఆ ఫ్లూరాలిటీ అనేది? ఇది జయభారత్ ఉద్యమం బేస్. దీనికి జయభారత్ ఉద్యమం ఉంటుంది, డజన్ సంస్థలు ఉన్నాయి. నేను జయభారత్ కూడా జాతీయ ప్రధాని గారు వస్తుంది. జయభారత్ 2002 నుంచి పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఈ స్ట్రీమ్, ఈ ఆర్గ్యుమెంట్ కూడా విజయవాహర పత్రిక 2000 నుంచి 2005 దాకా వచ్చింది. దాంట్లో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. జయభారత్ ఉద్యమాలు కూడా ఉన్నాయి, కానీ ఒక సంస్థగా 2022 విజయదశమి రోజున అంతర్వేది లక్ష్మీనరసింహ క్షేత్రం అక్కడ అన్నమయ్య గృహసాధన సమితి తరఫున ఒక పెద్ద రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ సందర్భంలో దానికంటే ముందు ఒక సెషన్ జరుపుకుని మేము చాలా మందిని హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ ఆ రోజు అక్కడ విజయదశమి రోజు సముద్రం ఉండగా లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే బహుళత్వము సమానత్వం ఉన్నాయని, అలా లేవని. అసలు ఆ హిందూ మత స్వభావంలోనే ప్రధానంగా డిఎన్ఏ అది, అసలు ఆ మతం యొక్క డిఎన్ఏనే బహుళత్వం సమానత్వం. దీన్ని పక్కన పెట్టి చూస్తే మనకు అసలు మతం అర్థం కాదు. ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. హిందూ మతాన్ని ఒక కేంద్రీకరించేటువంటి, ఆర్గనైజ్ చేసేటువంటి కార్యక్రమంలో, కేంద్రీకరింపజేసే కార్యక్రమంలో, బహుళత్వాన్ని మొత్తం ఆ బుల్డోజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది, సమానత్వాన్ని కూడా తొక్కువేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము, ఈ దాడులను ఎదుర్కోవాలంటే బహుళత్వం సమానత్వం ఉన్నాయి కదా, మాకు అర్థం. ఎప్పటి నుంచి ఉన్నాయి హిందూ మతంలో, ఎప్పటి నుంచి ఉన్నాయి? స్టార్టింగ్ నుంచి ఏ క్షణాన మనకి ఇప్పుడు హిందూ మతంతో ప్రాబ్లం ఏంటంటే, మతం అనేటువంటి దాని నిర్వచనాలను మనం ఇప్పుడు మనకి బాగా ఆధునిక నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చూస్తే హిందూ మతం మతం కాదు. చాలా ఆశ్చర్యమైన మాట ఇది. అంటే ఎట్లా ఎట్లా అంటారు? హిందూ మతాన్ని మతం అని అనలేము. ఒక మనిషి హిందువా కాదా నిర్వచించడానికి సరిపడేటువంటి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్, స్పష్టమైన అందరూ అంగీకరించే డెఫినేషన్స్ కానీ, అందరూ అంగీకరించే స్టేట్మెంట్ కానీ మన దగ్గర లేదు. ఇది మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇస్లాం ఉందనుకోండి, వాళ్ళ కలిమాన్ ఉంటుంది, లా ఇలాహి ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లా, అంటే అల్లాహ్ మాత్రమే దేవుడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త, సందేశం తీసుకొచ్చిన వాడు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే మీరు ముస్లిం. ఈ విషయాన్ని నేను మళ్ళా అల్లాహ్ని అంగీకరించట్లేదు ఒకటే దేవుడు అని, లేకపోతే మహమ్మద్ అంగీకరించట్లేదు నేను సందేశహరుడు అని అని నేను చెప్పాను అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ లో నేను కలిమ కాదన్న పక్షం నేను ముస్లిం కాకడం. అంటే ఒక డెఫినేషన్ ఉంది మీకు. అలాగే ఖురాన్ నేను ఒప్పుకోను, ఒక పుస్తకం, ఒక ప్రాఫిట్, ఒక దేవుడు. అలాగే క్రిస్టియన్స్ కి మనం త్రిత్వం అంటాం, ఫాదర్ సన్ హోలీ గోస్ట్ అంటారు. ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు, పవిత్రాత్మ. మీరు దీన్ని అంగీకరించాలి. దీన్ని మీరు కాదంటే, లేదా బైబిల్ పుస్తకం కాదంటే, మీరు క్రిస్టియన్ కాలేదు అని చెప్పి, మీరు క్రిస్టియన్ అవ్వడానికి కాకుండా ఒక నిర్వచనం. హిందూకి ఏముందని అడుగుతాను, హిందూకి ఫలానా పుస్తకం నేను కాదంటే మీరు నన్ను హిందూ కాదని ఎట్లా చెప్పగలుగుతారు? నా మటుకు నేను మొన్న ఇప్పుడు అంటున్నారు జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదు, లేదు మా భగవద్గీతను అంగీకరించకపోతే హిందూ కాదు అంటున్నారు. అంటున్నారు మేము విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సమ్మేళనం జరిపాము. చరిత్రలోనే చాలా గొప్ప సమ్మేళనం ఉంది. సుమారుగా 40 మంది ఎక్కడెక్కడి అనేక సర్వత్రులకు చెందినటువంటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇంకా ఇంకా మనకు తెలియనటువంటి అనేక సంప్రదాయ అలేఖ మహిమ తదితర సంప్రదాయాలకు చెందినటువంటి అనేక మంది నాథ సంప్రదాయం చెందిన వాళ్ళు, అనేక మంది సెయింట్స్, యోగులు వచ్చారు అక్కడ. నేను ఈ సంస్థకు నేను ప్రధాన కార్యదర్శి, నేను వేదిక మీద ప్రకటి చెప్పాను. ఏమనంటే నేను అజ్ఞేయవాది, ఐఎమ్ అగ్నోస్టిక్. నేను దేవుణ్ణి పరిశీలి చేయలేను, దేవుడు ఉన్నాడని అనుకోలేను, దేవుణ్ణి ప్రార్థన చేయలేను, గుడికి వెళ్ళే మనిషిని కాదు. నేను హిందూని, నన్ను ఎవరు కాదంటారు మీరు చెప్పండి. నేను హిందువుని, నేను ప్రకటించుకుంటాను ఆ విషయాన్ని. నేను హిందువుని ఎందుకు కాకుండా పోతాను? ఎందుకంటే ఈ మతాన్ని యొక్క ఈ బహుళత్వం సమానత్వం మూలాలు మనకు చాలా ప్రాచీన కాలంలో ఉన్నాయి. మనకి ఎట్లా అంటే, మొట్టమొదటి వేదం ఉంది మనకి ఎర్లియర్ గా. వేదం ఎప్పటిది? వేదం ఎప్పటిది అంటే సుమారుగా దాని మీద టైం పీరియడ్ మీద ఒక ఏకాభిప్రాయం లేదు. వేదం ఇప్పుడు 2000 క్రీస్తు పూర్వం 2000 నుంచి మొదలు పెట్టుకుని 8000 దాకా లెక్కలు చెప్తున్న వాళ్ళు అది. మీరు ఆర్గ్యుమెంట్ మనకి ఇంటర్వ్యూలో సరిపోదు. ఏమైనప్పటికీ అత్యంత ప్రాచీనమైంది, అసలు మానవ జాతి చరిత్రలోనే ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైంది. మానవ మనిషి యొక్క మొట్టమొదటి లిటరేచర్ లో అదొకటి అంత ప్రాచీనమైంది. అంటే ఋగ్వేదంలో ఈ బహుళత్వం గురించి ఉన్నదా? ఋగ్వేదంలో బహుళత్వం గురించి ఏకంశ విప్ర బహుధా వదంతరి బ్రహ్మాండ ప్రసిద్ధమైన మంత్రం ఉంది. అనేక రకాల ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, అగ్ని అనేటువంటిది అనేక రూపాల్లో చెప్తున్నప్పటికీ ఏకం సత్తు,
సత్ అంటే మళ్ళీ సత్ అంటే మళ్ళీ సత్యం కాదు, సత్ అంటే ఎగ్జిస్టెన్స్, సత్ అంటే ఉనికి అనమాట. ఉన్నది ఒకటే, వాట్ ఎవర్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఈజ్ వన్, ఏదైతే ఉన్నదో అది ఒకటే ఉన్నది. కానీ దాన్ని బహురూపాల్లో చెప్తున్నారు అంటే చెప్పవచ్చు, నో ప్రాబ్లం, యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ వే, నువ్వు ఇష్టపడి చేసుకోవచ్చు, అయినప్పటికీ ఉన్నది ఒకటే అని ఈ బహుళత్వం ఏకత్వం ఒకేసారి చెప్పినటువంటి అద్భుతాన్ని మాత్రం అది మాది మన భారతదేశానికి ఒక బేస్ అండి. అందుకే ప్రపంచంలో ఎన్ని చోట్ల ఎన్ని మతాలు ఉన్నాయో మొత్తం ప్రపంచం మీద, అన్ని భారతదేశంలో ఇది మతాల మ్యూజియం అని చెప్పచ్చు. మనం ఏ దేశం లేదు ఇలాగ, ఎన్ని భాషలు ఉన్నాయి మన దగ్గర, ఈ 600 భాషలు ఉంది ప్రపంచంలో, ఇన్ని భాషలు ఉన్నది, ఇన్ని సంస్కృతులు ఉన్నది, ఇంత డైవర్సిటీ ఉన్నది ఎక్కడ లేదు. ఎందుకంటే డైవర్సిటీ మూలం మనం ఎర్లియర్ డేస్ లోనే ఉంది. ఏకంసత్ విప్రా బహుదేవత అనే మాటలు ఏదైనా అనొచ్చు, కానీ ఉన్నది ఒకదాన్ని కూడా మీరు రకరకాలకి చెప్పొచ్చు. మనకు జైన్లు ఉన్నారు, హిందువులు ఎంత ప్రాచీనలు, జైన్లు కూడా అంతే ప్రాచీనం. వాళ్ళు ఋగ్వేదంలో కంటే మేము ప్రాచీనలు అని చెప్తున్నారు, మనం చెప్పలేము. సింధు నాగరికత మీద కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే జైన్స్ ఏమి తక్కువ, మనకి ఆయన 24వ తీర్థంకరుడు మహావీరుడు, మనకి బాపాపులర్. కానీ ఆయన ముందు 23 మంది ఉన్నారు. 23 మందిలో అందరూ కాల్పనిక వ్యక్తులు కాదు, కొంతమంది చారిత్రక వ్యక్తులు అని చాలా మంది అంగీకరిస్తున్నారు. కనీసం దాంట్లో 5-6 మంది అని చారిత్రక వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంక బహుశా 24 మంది ఉన్నారు వాళ్ళు అంటారు. నేను పౌరాణికుడి కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ వాళ్ళు మొట్టమొదట అనేకాంత మాతం అనేటువంటి సిద్ధాంతం చెప్పారు, సప్తభంగి వాదం అని. సత్యం ఒకటే కాదు, నీకు కనిపించే సత్యం ఒకటే కాదు, అనేక సత్యాలు ఒకే సమయంలో ఉండడం సాధ్యం ఉంది. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా మతాలు అని చెప్పి నేను చెప్పే సత్యం, నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి వచ్చి, నేను చెప్పేది సత్యం, నువ్వు చెప్పేది అబద్ధం, ఇదే కదా మతం బేస్, ఏదైనా కానివ్వండి. కానీ నేను చెప్పేది సత్యమే, నువ్వు చెప్పేది సత్యం కావచ్చు, నువ్వు వాడికి ఇలాంటి ఐదారు ఉండొచ్చు అని ఒకే ఒకసారి చెప్పినటువంటి మతం భారతదేశంలో ఉంది, అది జైనం అని. ఇంత గొప్ప మతం ఉంది అని షాకింగ్ అది. అది ఋగ్వేదంతో చెప్పినటువంటి ఏకం సత్యం బహుళత్వాన్ని బేసి చెప్తాను. ఇన్ని ఈ రకంగా ప్రపంచంలో ఒక్కడు కూడా ఏ పుస్తకాల్లో కూడా ఇంత స్పష్టంగా నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు, నువ్వు చెప్పేది కరెక్ట్ కావచ్చు, అనేక ఇంకా వాడు చెప్పేది కూడా కరెక్ట్ కావచ్చు, అన్ని అనేక నిజాలు ఉండొచ్చు, ఒకేసారి సత్యం ఒకటే ఉండకలేదు, అనేక సత్యాలు ఉండొచ్చు అని చెప్పినాడు ఒకటే ఇండియన్. ఈ భారతదేశంలోనే ఇటువంటి ఆలోచన సాధ్యమైంది, ఏకం సత్ విప్రా బహుత్వం, ఇది బహుళత్వానికి ప్రాచీనమైనటువంటి బేస్. రెండో మాట ఈక్వాలిటీ, ఈక్వాలిటీ ఋగ్వేదంలో చిట్టచివర సూక్తం, సమానత్వ సూక్తం అంటే అద్భుతమైన సూక్తం. మన చెప్పండి సమానత్వ సూత్రం. మనందరి మనసు సమానంగా ఉండాలి, మన ఇక్కడ ఉన్నటువంటి హవిస్సును సమానంగా పండి పంచుకోవాలి, మనందరి సంకల్పం సమానంగా ఉండాలి, అందరికీ సమానంగా సిద్ధించాలి, అంత సమానత్వం. మనం సమానంగా నడుచుకోవాలి, మన మనసు సమానంగా ఉండాలి, మన ఆచరణ అంత సమానత్వమే, అద్భుతం అసలు సూక్తం. నండూరు రామమోహన్ రావు గారు ఒకప్పుడు ఏం రాశాడంటే, ఇప్పుడు అంత సమానత్వం ఉంటారు కదా, ప్రతి మీటింగ్ లోనూ ఈ సమానత్వ సూక్తం చదివితే దొప్పిండి అంటే తప్పే ఉంది, దీంట్లో దాంట్లో ఏమి లేదు. సమానత్వం తప్పితే మరి సమానత్వాన్ని ఒక సూక్తం స్థాయికి తీసుకెళ్లినటువంటిది ఋగ్వేదం. అలాగే బ్రహ్మంలో, బ్రహ్మం అనేటువంటిది ఎర్లియర్ గా మనకున్నటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట, అంటే ఈ కనిపించినటువంటి ప్రపంచంలో దీని బేస్ ఏంటి, దీని మూలం ఏమిటి, దేవుడు అనేది మాట అది మళ్ళీ కొంచెం చిన్నది, మూల పదార్థం ఏమిటి. ప్రపంచం ప్రతినిత్యం మారిపోదు, మనకి కమ్యూనిస్ట్ డైలెక్టిక్స్ చెప్తారు కదా, ప్రపంచం మారుతుంది. ఈ డైలెక్టిక్స్ అంటే వాళ్ళు జగత్ అంటేనే మారేది అని అర్థం, జగత్యాం జగత్ అన్నారు. అంటే ఈ జగత్తులు మారుతున్నటువంటి దాని వెనకాల ఉంటది ఏమిటి అని, ఈశావాస్యం ఇదం సర్వం, దీని వెనకాల ఒక మారని పదార్థాన్ని వాళ్ళు ఎజ్యూమ్ చేసుకున్నారు, దానికి వాళ్ళు బ్రహ్మం అని పేరు పెట్టారు. అది వాస్తవం, ఇదంతా ప్రమాణం, దాన్ని బ్రహ్మం అన్నారు. ఈశ బ్రహ్మ అంటే, బ్రహ్మం అంటే మళ్ళీ పురాణాల్లో ఉండే మూడు తలకాల బ్రహ్మ కాసు అప్పుడు ఆయన లేడు, ఆ తర్వాత కూడా వచ్చాడు. బ్రహ్మం అన్నారు, బ్రహ్మం ఈశం అన్నారు, అలాగే సత్ అన్నారు, అలాగే తత్ అన్నారు. తత్ అంటే అదే ఏం అనలేక, తత్వమసి అంటే అది నువ్వే అన్నారు, అంటే పేర్లు పెట్టారు కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఆత్మ అన్నారు, ఈ అనేక పేర్లలో వాళ్ళు పిలిచింది ఒక సెంట్రల్ ఐడియా ఉంది అనేటువంటిది వాళ్ళ ఐడియా. అది చెప్పినప్పుడు అది సమస్త సృష్టి అంతా ఉంది, మీరు నేను వేరు కాదు, అంత ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు. అలాగే గీతలు కూడా, గీతలో అద్భుతమైన శ్లోకాలు ఏమని, వేదాంత ప్రాచీనమైన కాదు గీత, కానీ ఈ అద్భుతమైన శ్లోకం ఏమని, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. అర్థమైందంటే తెలియదు, విద్యా మీరు ఒక 5 నిలబెట్టారు, విద్యా వినయ సంపన్నుడు అని బ్రాహ్మణుడు. ఎటువంటి బ్రాహ్మణుడు ఆయన, ఆర్డినరీ బ్రాహ్మణుడు, దారిద్రపరుడు కాదు, విద్య ఉంది వినయం కూడా ఉందండి. విద్యా వినయ సంపన్నుడు అనే బ్రాహ్మణుడు, గవి అంటే ఆవు. హిందువులు ఇప్పుడు చాలా మంది ఆవు గోమాత అన్ని దేవతలు ఉన్నాయని సమానమని ఆ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ అది, అలాగే ఆవు, అలాగే గవి అంటే హస్తిని ఏనుగు, అంటే పరిమాణం రీచా పెద్దగా ఉండేటువంటి. సుని అంటే కుక్క, చిచ్చి కుక్క అని పరివేస్తాం కదా కుక్క. శపాకేజ్ అంటే కుక్కను తినే చెండాలు, 5 చెప్పాడు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఆయన ఆర్డినరీ బ్రాహ్మణుడు కాదు, చెండాలుడు కూడా విద్యా వినయ నేర్చుకున్నాడు కాదు, కుక్కను తినే చెండాలుడు అన్నాడు, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. చెండాలుడు,
కుక్కను తినే చండాలుడు, కుక్క ఆవు ఏనుగు బ్రాహ్మణుడు, పండిత సమదర్శి అన్నా, పండితులు సమానంగా చూడాలి. ఎవరు చెప్పారు దీంట్లో ఏం మార్పు ఉంది? నేను చాలా సార్లు బయటికి చెప్పాను, నిజంగా చెప్పాలంటే మనం గోమాతతో పాటు కుక్క మాత్రం కూడా అన్నాం, ఏనుగు మాత్రం అన్నాం, దోమమాత్రం కూడా అనలేము, అంత ఈశ్వరమే ఉంది వాళ్ళ సిద్ధాంతం. అది నేను చెప్పలే, గీత చెప్పింది ఆ విషయం, అక్కడ చెప్పి ఊరుకోలేదు. దాని నెక్స్ట్ ఇంకా డేంజరస్ లోకం, ఇక్కడ ఆగకూడదు మనం. ఇహైవ తయర్జిత స్వర్గో యశాం సామ్య స్థితం మన, అంటే అర్థమైందండి. ఇక్కడ ఈ మూమెంట్ లో స్వర్గం అనేది చచ్చిపోయిన తర్వాత మనకి ఎక్కడో రంభావరోసి ఉండేదో, లేకపోతే స్వర్గం ప్రతి మతం పౌరాణిక మతాలు, ఇప్పుడు ఇస్లాం గానీ క్రిస్టియానిటీ కానీ దేవుడు రాజు అనే స్వర్గాలు చెప్పారు కదా, వాటిలో రకరకాల ఆఫర్లు ఇచ్చారు కదా అమ్మాయిలు మందు రకరకాల, వీళ్ళు చెప్పింది అది కాదు. చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గం ఇక్కడ ఈ మూమెంట్ లో ఈ క్షణం మనం మాట్లాడుకుంటాం, మన స్వర్గం చేసుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడో కాదు. ఇహైవ్ అంటే ఈ క్షణం, ఇక్కడ ఈ సెకండ్ లో మనం మాట్లాడుతున్న వాళ్ళు ఈ స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఎలాగా? ఇహైవ తయర్జిత స్వర్గం, వాళ్ళు స్వర్గాన్ని గెలుచుకుంటారు ఎవరైతే యశాం సామ్య స్థితం మన, ఇటువంటి సమానత్వం ఏది, బ్రాహ్మణ్ణి కుక్కని ఏనుగుని చండాలని అన్నిటి సమానంగా చూసేటువంటి మనస్తత్వం మీకు ఉంటే ఈ క్షణాన్ని మీరు స్వర్గాన్ని ముక్తిని గెలుచుకోవచ్చు, మోక్షాన్ని గెలుచుకోవచ్చు. ఎందుకు గెలుచుకోవచ్చు? దానికి ఒక సమాధానం చెప్పాడు, యశాం సామ్య స్థితం మనహ, ఇహైవ తయర్జిత స్వర్గో యశాం సామ్య స్థితం మనహ, ఇక్కడ స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఇటువంటి సమానత్వం ఎవరి మనసులో ఉంటే వాళ్ళు, ఎటువంటి సమానత్వం, కుక్కని చండాలుని ఏనుగుని బ్రాహ్మణుని విద్యావనయ సంపన్న బ్రాహ్మణుని సమానంగా చూసినటువంటి మనస్తత్వం, ఆ స్థితి ఎవరు చేరుకుంటారో వాళ్ళు ఈ క్షణాన్ని మోక్షాన్ని అందుకున్నారు. ఎందుకు? నిర్దోషం ఈ సమం బ్రహ్మ, బ్రహ్మ అని ఏదైతే మనం చెప్తున్నామో అది నిర్దోషం అంటే దోషరహితము, సమం అంటే సమత్వం, అంటే సమానత్వం దేవుడు అన్నారు. సమానత్వాన్ని ఏమన్నారు? దేవుడు అన్నారు. ఎవడు అనలేదు మాట, సమానత్వాన్ని దేవుడు అన్నారు. దేవుడు అన్నారు నిర్దోషం ఈ సమం బ్రహ్మ, బ్రహ్మో సమానత్వమే, అందువల్ల తస్మాత్ తే బ్రాహ్మణి స్థిత, అందువల్ల ఈ సమానత్వాన్ని అందుకున్న వాడు బ్రహ్మం ఎందే ఉంటున్నారు. ప్రపంచంలో ఏ మతమైనా సమానత్వం అంటే దేవుడే, నువ్వు అందుకుంటే సమానత్వాన్ని అందుకుంటే బ్రాహ్మణు, బ్రాహ్మణుని చండాలని కుక్కని ఏనుగుని సమస్త సృష్టిని కూడా నువ్వు దైవమయంగా చూస్తే, ఈశ్వరమయంగా చూస్తే నువ్వు ఆ క్షణమే నువ్వు ముక్తిని అందుకుంటున్నావు అనే మాట ఎక్కడ విన్నారా మీరు చూసారంటాను. అందుకని సమానత్వం మూల సిద్ధాంతాలు ఒకటి హిందూ మతం, నేను తప్పేలేదు.